ఒకటవ తరగతి తెలుగు పాఠం పేరు బాబా బాబా పన్నీరు డే 1 ఒకటవ రోజు శుభోదయం పిల్లలు ఇప్పుడు మనం బాబా బాబా పన్నీరు ఆ గేమ్ గురించి నేర్చుకుందాం బాబా అంటే ఎవరు ఎవరు అక్కగారి భర్త బాబా అవుతాడు అక్కని చేసుకుంటారు కదా ఆయన మనకి ఏమవుతారమ్మా బావా అవుతారు అయితే ఈ బావా బావా పన్నీరు పాఠంలో మనం నేర్చుకోబోయే అక్షరములు మా చ ఏంటమ్మా అక్షరములు మా చ చెప్పండి మా చ ఈ అక్షరములు ఎక్కడున్నా మీరు గుర్తుపట్టాలి వాటిని చదవటం రాయటం ఇవన్నీ కూడా మీకు బాగా వచ్చేయాలి సరేనమ్మా ఇక్కడ ఒక చిత్రం ఇవ్వబడింది చూడండి ఏంటది ఆ బావ అంటే ఎవరని చెప్పాను అక్కని చేసుకోబోయే వ్యక్తి అని చెప్పాను కదా అక్కని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఆయన్ని మీరు ఏమని పిలుస్తారు బావా అని పిలుస్తారు అయితే ఇక్కడ అక్క ఉన్నది అక్కని చేసుకున్నారు కదా ఆయన్ని చూడండి పట్టుకొని ముగ్గురు పిల్లలు వాళ్ళ ముగ్గురు ఏమవుతారు పెళ్లి కూతురికి చెల్లెళ్ళు తమ్ముడు అవుతారన్నమాట వాళ్ళు ఏం చేస్తున్నారు బావకి ఇక్కడ నించున్న అమ్మాయి ఊని వేసుకున్న అమ్మాయి ఏం చేస్తుంది బావకి గంధం పూసేస్తుంది కదమ్మా ఆ ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు బావ మెడలోని ఉన్న తువాలను గట్టిగా పట్టి లాగి ముందుకి వంగదీస్తున్నారనమాట చూసారా అంటే బావగారిని ఏడిపించటం అనమాట ఏడిపించడం అంటే నిజంగా ఏడిపించడం కాదు సరదా సరదాగా ఏడిపించటం బావగారిని మరి కొత్తగా పెళ్ళైంది కదా అందుకని బావగారిని సరదా సరదాగా ఏడిపించటం అనమాట ఏ మరి బావ గురించి మనం పాట పాడుకుందామా గేయాన్ని పాడండి అభినయించండి ఇప్పటికే మీకు చక్కగా ప్రతి పాఠంలోని గేయం ఉంటుంది ఆ గేయాన్ని పాడాలని తెలిసింది చక్కగా దానికి డాన్స్ చెయ్యాలని కూడా తెలిసింది కదా మీరు కూడా ఈ పాటలు చక్కగా నేర్చుకొని పాటలు పాడుతూ ఇంటి దగ్గర అమ్మా నాన్నకి డాన్స్ చేసి చూపించండి సరేనమ్మా అయితే మనం పాట పాడుకుందామా చూడండి బావగారిని ఎన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారో పిల్లలు బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు వీధి వీధి తిప్పారు వీసెడు గంధం పూశారు వీధి వీధి తిప్పారు వీసెడు గంధం పూశారు చావడి గుంజకు కట్టారు చప్పిడి బుద్ధులు గుద్దారు చావడి గుంజకు కట్టారు చప్పిడి గుద్దులు గుద్దారు పట్టే మంచం వేశారు పాతిక గుద్దులు గుద్దారు పట్టే మంచం వేశారు పాతిక గుద్దులు గుద్దారు నులక మంచం వేశారు నూరు గుద్దులు గుద్దారు నులక మంచం వేశారు నూరు గుద్దులు గుద్దారు ఎంతలా గడిపించారమ్మా బావగారిని ఏ మరలా ఒక్కసారి పాడతాను మీరు కూడా మరి అందుకే రెండు రెండు వరుసలు చొప్పున నేను మరలా పాడటం జరుగుతుంది అమ్మా మీరు బాగా మళ్ళా పాట నేర్చుకుంటారు కదా అని నేను అలా పాడటం జరిగింది మీరు కూడా చక్కగా పాడండి అమ్మా మరలా ఇంకొకసారి పాడతాను బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నారు వీధి వీధి తిప్పారు వీసెడు గంధం పూశారు వీధి వీధి తిప్పారు వీసెడు గంధం పూశారు చావడి గుంజకు కట్టారు చప్పిడి గుద్దులు గుద్దారు చావడి గుంజకు కట్టారు చప్పిడి గుద్దులు గుద్దారు పట్టే మంచం వేశారు పాతిక గుద్దులు గుద్దారు పట్టే మంచం వేశారు పాతిక గుద్దులు గుద్దారు నులక మంచం వేశారు నూరు గుద్దులు గుద్దారు నులక మంచం వేశారు నూరు గుద్దులు గుద్దారు పాట బాగుందా మరి మీరు కూడా చక్కగా మరి నేను రెండు రెండు సార్లు పాడటం జరిగింది కదా మీరు కూడా చక్కగా ఈ పాటను నేర్చుకోవాలి మరి ఒక్కసారి దాని గురించి చెప్తున్నామా
బావా బావా పన్నీరు పన్నీరు అంటే చూడండి పెళ్ళిళ్ళు కదీని పొడుగాటి ఒక బుడ్డులో వేస్తారు కదా అందులో సెంటేసి నీరేసి అది మీద జల్లుతూ ఉంటారంటే మంచి స్మెల్ మంచి వాసన వస్తుంది కదా అని జల్లుతూ ఉంటారు. దాన్ని ఏమంటారమ్మా? పన్నీరు అంటారు. మనం తినే పన్నీరు కాదండి, ఓయ్ తినే పన్నీరు కాదర్రా, అదే మీద వేసే పన్నీరు. భావన పట్టుకుని తన్నేరంట తన్నేరంట అంటే నిజంగా తన్నేస్తారా? నిజంగా తన్నటం కాదు, సరదా సరదాగా అనమాట. ఇది భావన ఏడిపిస్తూ, భావన ఆట పట్టిస్తూ, భావన ఆట పట్టిస్తూ పాడే పాట ఇది. పన్నీరేసారట భావని, పన్నీరేసాక తన్నారంట. తర్వాత అన్ని వీధులు తిప్పారంట. ఊరుంటుంది కదా, ఊరికి వీధులు ఉంటాయి కదా, అలాగే అన్ని వీధులు తిప్పారట. గంధాన్ని పూసేశారట. చూడండి మరి చిత్రంలో కూడా మనకు కనిపిస్తుంది కదా, ఆ ఓని వేసుకున్న పాప గంధాన్ని పుయ్యటం, అది గంధాన్ని పూసారట. ఒక చావడి గుంజ. గుంజ అంటే ఏంటమ్మా? ఒక కర్ర అనమాట, లావుగా ఉండే ఒక కర్ర. దానికి కట్టేశారట. కట్టేసి మీదన గుద్దులు గుద్దారట. తర్వాత మంచం వేసారట. చక్కగా మంచం వేశారు. మంచం వేసి అంది మీద చక్కగా కూర్చోబెట్టి పాతిక గుద్దులు గుద్దారంట. పాతిక అంటే ఏంటమ్మా? పాతిక అంటే 25 అంటే 25 25 గుద్దులు గుద్దేశారట. గబగబ. తర్వాత నులక మంచం వేశారంట. నులక మంచం వేసిన తర్వాత ఏం చేశారు? 100 గుద్దులు గుద్దారంట. 100 100 అంటే ఎంతమ్మా? 100 అంటే 100 100 100 గుద్దులు 100 గుద్దులు గుద్దేశారంట. ఇదే భావన గురించి ఆట పట్టిస్తూ పాడిన పాట అనమాట. మీరు కూడా పాటను చక్కగా నేర్చుకోండమ్మా. పాట వచ్చిన తర్వాత పాట పాడి రికార్డు చేసి పంపించండి. సరేనమ్మా, ఈరోజు పాట ముగిసింది. ధన్యవాదములు.